మీడియా మిత్రులందరికీ పేరు పేరున వందనం. కొంత ఆలస్యానికి క్షమించవలసిందిగా కోరుతూ రెండు మాటలు. ఒకటి, ఈరోజు మా సింబల్ ఒకటి మేము విడుదల చేసినాం. మేనిఫెస్టో కూడా మాది ఫైనల్ అయిపోయింది. దాన్ని మీకు చూపిస్తాం ఇప్పుడు. కానీ అది ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ కాకుండా విడుదల చేయటానికి వీల్లేదు కాబట్టి సంపూర్ణంగా మేనిఫెస్టో కాపీలు మీకు 3 రోజుల దాకా ఇవ్వలేము. మేనిఫెస్టోని మాత్రం ఇప్పుడు మీ ముందు చూపించి దాన్ని వెంటనే ఎలక్షన్ కమిషన్కు మేము ఇప్పుడు ఇస్తాం మేనిఫెస్టో. తర్వాత దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు కూడా మేము మీకు చదివి వినిపిస్తాం. దానికంటే ముందు మీ అందరికీ కూడా ఒక ఆసక్తి ఏముంటుందంటే, ఇవాళ ఇది మా ఎన్నికల ప్రణాళిక. ఈ ఎన్నికల ప్రణాళిక కాపీని సంబంధించి దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు చదివి వినిపిస్తారు కొన్నింటిని. కానీ మీ అందరికీ కూడా ఒక ఆసక్తి ఏముందంటే, పొత్తులకు సంబంధించి, కూటమి ఏర్పాటుకు సంబంధించి వ్యవహారాలు తేలినయా లేదా అని. మొన్న మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుసుకున్నాం. మొన్న 2 సార్లు కలుసుకున్నాం. మళ్ళీ నిన్న కూడా కలవలసి ఉండే, కానీ మాకు జనసమితి మీటింగ్ వరంగల్లో ఉండటం చేత నిన్న కుదరలేదు. ఇవాళ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము కలుసుకుంటున్నాం. కలిసి ఈ పొత్తులకు సంబంధించి ఒక తుది రూపం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకైతే మేము తక్షణంగా ఒక 10 సీట్లు పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. మరొక 3-4 చోట్ల మాకు కూడా బలమైనటువంటి గెలుపు సామర్థ్యం కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఆ విషయం కూడా పరిశీలన చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరనున్నాం. ఇది కొంత మేరకైతే ఇప్పటి వరకు ఒక ఏకాభిప్రాయం కుదిరింది. మిగిలినవి కూడా పరిష్కరించుకోవటానికి ఇవాళ మేము సమావేశం కానున్నాం. ఒక ఆశ ఏంటంటే, ఇవాళకల్లా ఇది పరిష్కారం అయిపోతుందని. దీపావళి నాటికి పొత్తులను ఖరారు చేసి ప్రకటన చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ ఈ నిర్ణయం ఒక తుది రూపం తీసుకుంటుందనేటువంటి విశ్వాసంతో ఉన్నా. ఢిల్లీ వెళ్ళటం, మాట్లాడటం మొత్తం మీదనైతే ఒక వేగంగా కూటమి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అందరూ కూడా ఇప్పుడు గుర్తించారు. మేము చాలా రోజులుగా అదే మాట్లాడుతున్నాం. ఇప్పటికే 4 రోజులు ఆలస్యం అయిపోయింది. అక్టోబరు 1వ వారం కనీసం విజయదశమి నాటికి తేలవలసినటువంటి పొత్తులు అప్పుడు తేలి ఉంటే నిజానికి ఉమ్మడి ఒక కూటమి ఏర్పడిందనే భరోసా కలిగితే అనేకానేకమైనటువంటి ప్రజా సంఘాలు తమదైనటువంటి శైలిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయటానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈ ఆలస్యం అనేది వారందరికీ కూడా నిరుత్సాహపరిచింది. ప్రచారం అనేది బాగా దానివల్ల దెబ్బతిన్నది. తాము ఈ ఎజెండానే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనే పట్టుదలతో ఉన్నా. మేము కూడా అదే ఆలోచనతో ఉన్నాం, ఎజెండాను ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇది ఇవాళ ఒక నిరంకుశ పాలనకి, ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలకి నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణ. ఈ నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణలో ఈ ప్రజాస్వామిక ఆకాంక్షల్ని మనం ఎంత బలంగా ప్రజలకు చేరవేయగలిగితే అంత గట్టిగా నిలదొక్కగలమనేది, కూటమిగా నిలదొక్కగలమనేది ఒక ఆలోచన. నిజానికి కూటమి ఏర్పాటు ప్రజలకి భరోసా కల్పించింది, ఒక ప్రత్యామ్నాయం ఉంది అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చింది. ఒక ప్రత్యామ్నాయమైనటువంటిది అనేది కేవలము ఏదో ఒక రాజకీయ అవసరాల కోసం కాదు, ఒక కార్యాచరణ కోసం రాబోతున్నది అని ఒక విశ్వాసం కలిగింది. ఆ రాజకీయ అవసరాల కోసం కాదు, మా అందరి సమస్యల పరిష్కారం కోసం వస్తున్నది అనే నమ్మకం ఎప్పుడైతే ఏర్పడిందో, అది ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయం అనే దాన్ని చూడటం మొదలుపెట్టినరు. ఆ కూటమి అనే ప్రత్యామ్నాయము ఇవాళ ఒక తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను మార్పుకు ఇది ప్రాతిపదిక. దీన్ని మనం తొందరగా పూర్తి చేసుకొని ఈ ఉమ్మడి ఎజెండాను కనుక విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోగలిగితే ఒక పెను మార్పు నిజానికి ఒక ఒక
టిఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఒక ఉప్పెనలాగా ఒక ప్రజా ఉప్పెనలాగా కదిలి రావటానికి కూడా ఒక అవకాశం అనేది ఉంది. ఆ ఉప్పెనలాగా కదిలి రావటానికి దీన్ని వేగవంతం చేయాలి. ఆలస్యం అనేది కొంత నష్టం చేసింది, కానీ ఇప్పటికీ మించిపోయింది లేదు. తొందరగా దీన్ని ప్రకటించేసి దీపావళి నాడికల్లా ప్రకటించేసి మనం ముందుకు పోతే బాగుంటుందనేది మా అభిప్రాయం. దాదాపు ఈ విషయం కూడా చాలా వరకు మరి అటు కాంగ్రెస్ అధినాయకత్వం కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ గుర్తించింది. సత్వరం పరిష్కారం చేసుకుందాం, ఏది పెండింగ్లో ఉండటానికి వీల్లేదనే అభిప్రాయానికైతే వచ్చింది కాబట్టి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఆశతో మేము ఉన్నాం. ఇంగ్లీష్లో ఉంది కదా, బిట్వీన్ ది కప్ అండ్ ద లిప్ మెనీ ఎ స్లిప్ అని, అట్లాంటివి ఏమన్నా ఉంటే మరిగా ఊహించని పరిణామాలు ఎవరూ కూడా ఏం చేయలేం. కానీ మొత్తం మీదనైతే ఇవాళ టీఆర్ఎస్ దీన్ని ఎట్లయినా ఈ కాకుండా చూడాలి, విచ్ఛిన్నం చేయాలనే తాపత్రయం వాళ్ళకుంది. కానీ వారి తాపత్రయం ఏదున్నా ఇవాళ ప్రజల ఆకాంక్షల మేరకు దీన్ని నిలబెట్టాలనే పట్టుదలతో తెలంగాణ జనసమితి ఉంది. ఆ పట్టుదల నిజానికి మాకు ఫలితం ఇచ్చిందని కూడా మేము నమ్ముతా ఉన్నాం. దానివల్ల ఇవాళ జన ఈ కూటమి ఒక రూపం సంతరించుకుంది, నిలబడింది. ఈ కూటమి అనేది నిజానికి ప్రజల్లో ఒక నమ్మకాన్ని పాదుకొల్పింది, ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజాస్వామిక ఆకాంక్షలకు ఒక వ్యక్తీకరణగా నిలిచింది. కాబట్టి ఒక మంచి పరిణామం జరిగింది. వచ్చిన పరిణామాన్ని లాభాన్ని కాపాడుకోవాలి. అది దీపాన్ని కదా మనం చుట్టూ చేతులు పెట్టి ఎల్ఐసి అడ్వర్టైజ్మెంట్ లోగో ఉంది కదా, ఆ మాదిరిగా ఈ కొద్దిగా మినుక్కుమంటున్న ప్రజల్లో ఒక ఆశను మనం కాపాడాలనేటువంటి తాపత్రయంతో మేమంతా కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల రోజులుగా కొంత నిరాశ నుంచి దాటినా మొత్తం మీదనైతే చివరాఖరికి ఇది ఒక ఫలితానికి వస్తుందని, దీపావళి నాటికి కూటమి నెలకొంటుందనేటువంటి నమ్మకం ఉంది. తప్పనిసరిగా సిపిఐ మిత్రుల సమస్య, అది కూడా మా సమస్యగా జనసమితి భావిస్తున్నది. అనేక ఉద్యమాల్లో కలిసి వచ్చినటువంటి వాళ్ళు సిపిఐ పార్టీ. మేము ఏ ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం కదిలినా వాళ్ళు మద్దతుగా వాళ్ళు వచ్చారు, ఆ ప్రజాస్వామిక ఉద్యమాలను బలోపేతం చేశారు, నిలబెట్టారు. అటువంటి పార్టీ కూడా కూటమిలో ఇలా భాగంగా ఉండవలసిందే. మేము బలంగా నమ్ముతున్నాం, వాళ్ళని కలుపుకొని పోకపోతే మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి నష్టం జరుగుతుంది. తప్పనిసరిగా తెలంగాణ సిపిఐ కూడా ఈ కూటమిలో భాగంగా కలుపుకొని పోవాలనేటువంటి మాట మేము అన్ని స్థాయిల్లో కూడా గట్టిగానే వినిపిస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం మా వంతు కూడా ప్రయత్నం చేస్తాం దీన్ని కాపాడటానికి. బహుశా ఇవాళ సాయంత్రానికల్లా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అయిపోయి ఒక బలమైనటువంటి శక్తిగా కూటమి రూపుదిద్దుకుంటుందనే ఆలోచనతో ఉన్నాం. ప్రయత్నము చాలా ముమ్మరంగానే సాగుతుంది మా వైపు నుంచి. తెలంగాణ ప్రజాస్వామిక శక్తులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నిరంకుశ పాలన అంతం కావాలి, ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కూటమి నిలబెట్టడానికి తమదైన శైలిలో ఒక ప్రయత్నం చేయాలి. అవి ప్రజా సంఘాలే కావచ్చు, వ్యక్తులే కావచ్చు, శక్తులే కావచ్చు, చేయగలిగేది చాలా ఉంటుంది. ఒక ఫోన్ చేసి మాట్లాడితే ఒక లాభం ఉంటుంది, ఒక ఉత్తరం రాస్తే ఒక ప్రయోజనం ఉంటుంది. దీన్ని కాపాడవలసిందే, దానికోసం ప్రతి ఒక్కరూ పూనుకోవాలి అనేటువంటి మాట చెప్పితే ఆ ఒత్తిడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ ప్రయత్నం ప్రతి ప్రజా సంఘం, ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి, ఇవాళ తెలంగాణలో మార్పు కోరుకునే ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి చేయాలని మేము ఇవాళ ఓపెన్గా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక ప్రయత్నాలు అనేవి మామూలుగానైతే ఒక బలంతో డబ్బులతో నిలబడుతూ ఉంటాయి చాలా రాజకీయ శక్తులు. ఇది అట్లా కాదు. ఒక ప్రత్యామ్నాయమైనది కేవలం ప్రజాబలంతో మాత్రమే నిలబడగలుగుతుంది. కాబట్టి ఆ ప్రజలు దీన్ని నిలబెట్టడానికి పూనుకోవాలి. మనం చూసినాం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రాజకీయ ప్రక్రియను నిలబెట్టడానికి, నడపడానికి ప్రజా సంఘాలు చాలా బలమైనటువంటి పాత్ర పోషించారు. అది మామూలు పాత్ర కాదది. వాళ్ళు తప్పు జరిగినప్పుడు మందలించారు, సరిగ్గా పోతున్నప్పుడు దాన్ని వ్యాప్తి చేశారు, ఆదుకున్నారు. ఒక తీగ బాకటానికి పందిరి ఎట్లా ఉపయోగపడుతుందో ఆ రకంగా ప్రజా సంఘాలు అనేవి ఉపయోగపడ్డాయి. అట్లాంటి పాత్ర ఇవాళ తీసుకోవటానికి ప్రజా సంఘాలు సిద్ధంగా ఉండాలి. ఏమాత్రము కూడా ప్రేక్షక పాత్ర వహిస్తే నష్టం జరుగుతుంది. ప్రతి ప్రజా సంఘం ఇవాళ పూనుకోవాలి. కూటమిని కాపాడటానికి, నిలబెట్టడానికి తమదైన రీతిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. ఇది ఒక ఉద్యమ రూపంగా నడవాలని చెప్పి కూడా ప్రతి ప్రజా సంఘాన్ని, అది ప్రైవేటు విద్యా సంస్థలే కావచ్చు, ఉద్యోగ సంఘాలే కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలే కావచ్చు, కార్మిక సంఘాలే కావచ్చు,
విద్యార్థి యువజన సంఘాలే కావచ్చు, మహిళా సంఘాలే కావచ్చు, ఏవైనా జర్నలిస్టుల సంఘాలు కూడా దీనికి మినహాయింపు కాదు. నిన్న మీరు కూడా చాలా స్పష్టంగా మొట్టమొదటిసారి నిరసనను వ్యక్తం చేసింది ఈ ప్రభుత్వం మీద. ఈ సంఘాలన్నీ కూడా ఇవాళ ఈ ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టడానికి పూనుకోవాలని మేము చాలా ఓపెన్గా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నము మేము మా శక్తి మేరకు మేము కూడా ముందుకు నెడుతూనే ఉన్నాం. అన్ని సంఘాలు కలిస్తే ఇది ఒక మంచి రూపంతో ప్రజల ముందుకు వెళ్తుంది. అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాస్తవం జరుగుతున్నాయి. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒక మొట్టమొదటి సమస్య ఎక్కడ వస్తుందంటే జాప్యం జరిగినప్పుడు, తాత్సర్యం జరిగినప్పుడు సమస్యలు వస్తాయి. తాత్సర్యం జరగద్దు. కూటమి ఏర్పాటు చేయాలి, ఎజెండా కూడా రాసుకుంటున్నాం, అన్నీ చేసినాం. అయినాక వేగంగా మిగతా సమస్యలు కూడా పరిష్కరించుకోగలిగితే ఇబ్బంది ఉండదు. దానికి తోడేమవుతుందంటే రోజు పత్రికల్లో రోజొక వార్త వస్తున్నది. ఎన్ని రకాలుగా అవి పూర్తి వాస్తవం కాదని చెప్పినా కానీ పార్టీలో నమ్మలేని పరిస్థితి, విపరీతమైనటువంటి ఒత్తిళ్లకు నాయకత్వం కూడా గురవుతూ ఉంది. ఆ ఒత్తిళ్ల సందర్భంలో మరి ఎప్పటికప్పుడు ఈ అనుమానాలను నివృత్తి చేసుకుంటూ అన్ని సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఈ గందరగోళం నుంచి తొందరగా బయటపడగలుగుతాం. ఇట్లాంటి లోపాలు మాత్రం ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే నేను ప్రత్యేకంగా అన్ని ప్రజాసంఘాలు కూడా ఈ నేపథ్యంలో వారి పాత్ర ఒకటి ఉంది అనేదే గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దన్న పాత్ర ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఉంది. నేను చాలా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా, చాలా కీలకమైందంటే అలయన్స్ బిల్డింగ్ అనేది, నిర్మాణం అనేది చాలా ఓపికగా చేయవలసిన పని, ఒక ప్రజాస్వామిక సూత్రాల మీద నిర్మించవలసిన పని. ఆ పని కొంత కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలి, తీసుకోవలసిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. అంటే బాధ్యత వాళ్ళని తిమ్మిదేసి మేమేం తప్పుకోవటం లేదు. అందరి పాత్ర ఉంది, ఒక అడుగు ఒక పాత్ర వారిది ఎక్కువ ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సర్దుబాటు వాళ్ళు కూడా చేసుకుంటారు, ఎందుకు చేసుకోరు? అందరికంటే ముందు నుంచి కూటమి ఎట్లయినా కాపాడాలని అంటున్న పార్టీ సిపిఐ. వారిని మనము ఆ విషయంలో వాళ్ళేమి కాంప్రమైజ్కు సర్దుబాటుకు చాలా సిద్ధంగా ఉన్నారు, లేకుండా ఏం లేరు. కాకపోతే ఎన్నో కాడ క్లించ్ అయిపోతే బాగుండును అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అది దాన్ని ఏమంటారు, ఎన్నికలేమో దగ్గరకు వస్తున్నాయి, అధికార పార్టీ ఏమో విపరీతమైన దుష్ప్రచారానికి పాల్పడుతున్నది, మనమేమో ఇంకా కదులుతలేమనేది ఒక అసహనం అనేది అయితే కొంత ఉంది. ఆ అసహనం అనేది కొత్త పార్టీ కార్యకర్తల్లో ప్రతి ఒక్కరిలో ఉంది. వాళ్ళను సంతృప్తిపరచడానికి నాయకత్వం ముందున్న ఏకైక మార్గం ఏంటంటే అన్ని ఇష్యూస్ పరిష్కారం కావాలి, అదొకటే మార్గం, అది తొందరగా జరగాలి. ఇప్పుడు విషయం ఏంటంటే అది అహనే. ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తంగా సీట్ల కుదించి చూస్తే మీకు అర్థం కాదు. అక్కడే నేను మీతో ముందు నుంచి కూడా చెప్పేది, ఈ అలయన్స్ నిర్మాణంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే దగ్గర ఉంటుంది. ఒక న్యాయమైన భాగస్వామ్యం దొరికింది అనే విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం కల్పించే ప్రయత్నం అనేది చాలా కీలకం. చేయొచ్చు అన్నీ ఇక్కడ మేము చెప్తామా, మాట్లాడేటప్పుడు చాలా విషయాలు చెప్తాం. వాళ్ళు కూడా కూటమి నిలబడాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ దాకా నడిచింది వ్యవహారం, లేకపోతే ఉండేది కాదు కదా. అను ఇప్పుడు విషయము వాళ్లకు ఇష్టం లేదనేది కాదు, కానీ నడిపించటానికి ఒక టెక్నిక్ ఒకటి ఉంటుంది కదా, ఆ టెక్నిక్ అనేది నేర్చుకోవాలి. అందరం కూడా నేర్చుకోవాల్సిన వాళ్ళమే, దాంట్లో భిన్నాభిప్రాయం ఏం లేదు. వస్తుంది, అన్నీ కూడా ఇవాళ సాయంత్రం క్లియర్ అయితే మేము 10 దాకా అనుకుంటున్నాం తేలుతుందనే విశ్వాసంతో ఉంది. మీరు కెమెరాలు పెడితే ఏమన్నా చర్చలు అయితే అక్కడ కావు, ఇక ఏం చర్చలు కావాలి అవి. ఈ కూటమి తేలిన మరుక్షణం నేను పోటీ చేసేది లేనిది, చేస్తే ఎక్కడి నుంచి చేసేది కూడా చెప్తా. కారణం ఉన్నది, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్న కారణం ఏంటంటే వ్యక్తులు కేంద్రమై పార్టీలు అప్రధానమైతే నష్టం జరుగుతాయి. వ్యక్తులు కేంద్రం కావద్దు, పార్టీలు కేంద్రంగా ఉండాలి.
పార్టీలు కేంద్రంగా ఉండి పార్టీ ప్రయోజనాలు రీత్యా ఎన్ని సీట్లు రావాలో గన్ను వచ్చినాక ఉంటే ఉంటామా పోతే పోతామా పార్టీ నిర్ణయం చేస్తుంది దాంట్లో. అంతేగాని మమ్మల్ని కేంద్రం చేసినాక చర్చ ఆ సీట్ చుట్టూ తిరుగుతుంది, అది మంచిది కాదు, అది చాలా ప్రమాదకరం. ఉన్నాయి కూటమి ఏర్పడితే చాలా విషయాలపైన క్లారిటీ వస్తుంది, అప్పుడు ఇవన్నీ పరిష్కారం అయితే అది పెద్ద సమస్య కాదు. అది అదే తయారైపోయింది 50 కాదు, సెప్టెంబర్ ఆఖరికల్లా తయారైపోయింది, నెల 10 వారం రోజులు అయిపోయిందా? మరి ఇవాళ రేపు నేను అంటున్నా కదా దీపావళి, రేపా ఎల్లుండా? ఎల్లుండి, ఎల్లుండి కల్లా. అవి కాదు, నేను ఆలోచించలేదు, అనుకోలేదు. అవి ఇప్పుడు విషయం ఏంటంటే కింద జారి పడిపోయింది. ఇప్పుడు ఎన్న మాట్లాడతారు, ఇక మాట్లాడనే రాదు, నెల రోజులు కూడా తృప్తి లేకపోతే ఎట్లా వాళ్ళకి? పుల్లలు పెడతామండి ఎందుకు పెట్టాం? తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద అణచివేతకు పాల్పడితే పుల్లలు పెట్టకుంటే మేము ఒడ్డులో కూర్చొని చూడతా అనుకున్నామా? గట్టిగా పుల్లలు పెట్టడానికే బయలుదేరినా, మేమన్నా సిగ్గుపడేది ఉందా దాంట్లో? గర్వంగా చెప్తున్నాం, ఎవరు ప్రజలకు అడ్డం పడతారో వాళ్ళకు మేము పుల్లలు పెడతాం. మేము అగ్గిపెట్టే ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ అగ్గిపెట్టే పంచభూతాలలో ఒకటి, అది మాకు గుర్తయింది, మాకెంత సంతోషం ఉన్నదనుకుంటున్నారు? రెండోది చాలా ముఖ్యమైనదంటే మంచి చేసేవాళ్ళకు మంగళహారతులు పట్టాలన్నా ఇదే కావాలి. చెత్తా చెదారాన్ని కాల్చి పరిస్థితులను, పర్యావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచాలన్నా ఇదే కావాలి. ఈ రెండు మా దగ్గర ఉన్నాయి, మంచిని ఆరాధిస్తాం, చెడును తుంచివేస్తాం, రెండింటికి మా దగ్గర శక్తి ఇచ్చింది ఈ అగ్గిపెట్టే. కానైతే చిన్న డబ్బే, కానీ ప్రపంచాన్ని నిలబెట్టగలిగేది, ముందుకు నడిపించేది గిదే శక్తి. గణపతి పాలు తాగుతాడంటే 10 నిమిషాల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎరకైంది, ఇది గుర్తెరక కాదంటే మేము ఎట్లా నమ్ముతామండి? ఓకే, ఒక్క నిమిషం మీకు మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు చదివి వినిపిస్తాను.